5G వేలం ప్రక్రియ ముగిసింది. త్వరలోనే సేవలు ప్రారంభించేందుకు టెలికాం కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ దశలో చాలా మందికి వచ్చే సందేహం, ఏ ఫోన్ కొనాలి అని. ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంటే 5G ఫోన్ కొనుగోలుకు కొద్ది రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ నగరాలు, పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండేవారైతే 5G ఫోన్ కొనే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తక్కువ ధరకే 5G ఫోన్ వస్తుందని కొనుగోలు చేస్తే ఆ డబ్బులు బూడిదలో పోసిన పన్నేరే. కాబట్టి 5G ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు ఈ వివరాలు తెలుసుకోవడం మంచిది. 5G ఫోన్ కొనుగోలు చేసే ముందు ఏ టెలికాం కంపెనీ ఏ బ్యాండ్ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసిందో తెలుసుకోవడం ముఖ్యం. మార్కెట్లో 5G ఫోన్ల సందడి ఈ మధ్య జోరుగా కనిపిస్తోంది. ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్లలో దాదాపు అన్ని ఫోన్లు 5G సపోర్ట్ చేస్తున్నాయి. అలాగని ఫోన్లలో ఉండే చిప్సెట్లన్నీ బ్యాండ్లకు సపోర్ట్ చేయకపోవచ్చు. కాబట్టి మీరు కొనుగోలు చేయబోయే ఫోన్ అన్ని బ్యాండ్లకు సపోర్ట్ చేస్తుందో లేదో చూసుకోవాలి. ఫోన్ తయారీ కంపెనీలు ఏ బ్యాండ్లకు తమ ఫోన్ సపోర్ట్ చేస్తుందో ఎన్ అనే అక్షరంతో అది సపోర్ట్ చేసే బ్యాండ్ను సూచిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న 20,000 నుంచి 30,000 బడ్జెట్లో ఉండే ఫోన్లు దాదాపు అన్ని బ్యాండ్లకు సపోర్ట్ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఫోన్లు మాత్రం పరిమిత సంఖ్యలో బ్యాండ్లను మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ మీరు కొత్త 5G ఫోన్ కొనాలనుకుంటే లేటెస్ట్గా వచ్చిన ఫోన్లను కొనడం ఉత్తమం. తక్కువ ధరకు వస్తున్నాయని పాత ఫోన్లు కొంటే నిర్దేశించిన 5G బ్యాండ్లకు అవి సపోర్ట్ చేయకపోతే డబ్బులన్నీ వృధా అయినట్టే. కాబట్టి ఫోన్ కొనే ముందు ఈ బ్యాండ్లను చూడడం మర్చిపోవద్దు. 5G నెట్వర్క్కు ఎక్కువ బ్యాటరీ అవసరం అవుతుంది. కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలనుకునేవారు 5000mAh బ్యాటరీ ఉండేటట్లు చూసుకోవడం మంచిది. యాపిల్ ఫోన్లు కొనుగోలు చేసేవారు ఐఫోన్ 11 సిరీస్ ఆ తర్వాత వచ్చిన ఫోన్లను కొనడం ఉత్తమం.